జై శ్రీ స్వామినారాయణ్. మనం చేసేటటువంటి ఆచారాలు వ్యవహారాలు వీటన్నిటిలో నిగూఢంగా దాగి ఉంది ఆధ్యాత్మికం, ఆరోగ్యం, ఆనందం. వీటిని అనేక పద్ధతులలో మన పెద్దలు బోధించి ఉన్నారు. వాటిల్లో కొన్ని కొన్ని కారణాలు తెలియదు మనకి, కానీ వాటిని అనుభవిస్తూనే ఉంటాం. ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల ఎలాంటి ఫలమో, ద్వాదశి రోజు మన మీద మనమే ఎక్కువగా సింపతి ప్రకటించుకుంటూ ఉంటాం. ఏకాదశి రోజు తినకుండా ఉండాలి, ద్వాదశి రోజు సూర్యోదయంలోగా తినేసేయాలి. ఇది పద్ధతి. ఇంకొక విషయం అండి, దీన్నే ద్వాదశి పారణ అని అంటారు. ద్వాదశి పారణం చేశారా అంటుంటారు. ఎవరైతే ద్వాదశి పారణం చెయ్యరో, అంటే ఉదయాన్నే సూర్యోదయంలోగానే ఆహారాన్ని తీసుకోరో, వాళ్ళకి ఏకాదశి చేసినటువంటి పుణ్యం కూడా దొరకదు. ఇది నిజం. అంటే మన పెద్దలు ఎంత నియమాలు పెట్టారో చూడండి. ఆ ముందు రోజు తినకుండా అలాగే తెల్లారి మనం మళ్ళీ ఏదో మన పనుల్లో మునిగిపోయి ఎప్పుడో మధ్యాహ్నం తీస్తే శోష వచ్చి కింద పడిపోతామేమో అని మన పెద్దలు భావించారో ఏమో. అందుకే ఉదయాన్నే సూర్యోదయంలోగా తినాలట. సూర్యుడిని చూడకంటే ముందుగానే ఆ సమయానికల్లా ఆహారాన్ని చక్కగా వడలు, పరమాండము, మిగిలినటువంటి అనేక రకాల భక్ష్య భోజ్యాదులతోటి ద్వాదశి పారణం వైభవంగా చెయ్యాలి అని అన్నారు. చేసిన వాళ్ళకి తెలుస్తుందండి, ఏకాదశి పూర్తి ఉపవాసం ఉన్నవాడు ద్వాదశి ఎన్ని చేసినా తినలేడు. ఎందుకంటే ఆ సిస్టమ్ ఆ రోజంతా కూడా కడుపలా ఖాళీగా ఉండడం వల్ల తెల్లారి ఎక్కువ తీసుకోలేదు. కానీ విడిగా ఆరాటం ఎక్కువైపోతూ ఉంటుంది, ఇంకా తినాలి ఇంకా తినాలి అని. ద్వాదశి పారణ రోజు విస్తరట్లో కానీ కంచంలో కానీ వదిలేయకుండా తిన్నవాడు నిజంగా గొప్పవాడండి. ఆశ కొద్దీ ఎక్కువ వడ్డీ చేసుకుంటాం, ఎందుకంటే ముందు రోజు అంతా లేదు కదా. ముందు రోజు లేకుండా తెల్లారి రెండింతలు తింటామా ఏంటి, రెండు రోజులు మానేస్తే ఆ తెల్లారి మూడింతలు తింటామా ఏంటి, లేదు కదా. ఈ చిన్న పొట్టలో ఎంత పడుతుందో అంతే తింటాం మనం. ద్వాదశి పారణ రోజు కూడా తప్పనిసరిగా పాటిస్తేనే, అంటే ఆహారాన్ని తీసుకోవటం కూడా తప్పకుండా తీసుకుంటేనే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నటువంటి ఫలం పూర్తిగా దక్కుతుంది అని అంటారు. ఈ సందర్భంలో మనం ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. కొద్దిగా ఎప్పుడైనా హెవీగా తిన్నప్పుడు, బాగా ఎక్కువ తినేస్తుంటాయి, ఏదైనా రుచిగా అనిపించినప్పుడు కానీ అలాగా ఒక ముద్ద లోపల ఏమాత్రం ఖాళీ లేకుండా మొత్తం నింపేసేస్తూ ఉంటాం. హాయిగా కడుపు నిండా తినేసిన తర్వాత ఇక నెమ్మదిగా నిద్రొస్తూ ఉంటుంది, మత్తుగా ఉంటుంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది తెలియదు మనకి, కానీ ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది అది. ఎందుకు ఇలా అవుతుంది అనేది మాత్రం మనం పెద్దగా ఆలోచన చెయ్యమన్నమాట. సరే చూద్దాం. కానీ దీనిలో కూడా ఒక అద్భుతమైనటువంటి కారణం దాగి ఉంది. బాగా ఇంకొక చిన్న ఐతిహ్యం కూడా గుర్తొస్తుంది. పూర్వం బాగా గుర్రాల మీద ప్రయాణించి కానీ లేదా కాలినడకన నడిచి కానీ ఇలాగ దూరం ప్రయాణించి అడవుల గుండా ప్రయాణించి ఇలా చేసి అలా చేసి అలా చేసి బాగా అలసిపోయి ఏదో ఒక పోటుకోళ్ళ మసత్రం దగ్గర ఆగి అక్కడ దింపి అవి ఇవి కూడా హాయిగా పెడితే కడుపు నిండా బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆ అన్నం అదంతా కూడా తినేసి ఆద మరచి హాయిగా నిద్రపోతుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళ వశంలో వాళ్ళు ఉండరు, కంప్లీట్గా కంట్రోల్ తప్పిపోతారు, టప్మని పడిపోయి నిద్రపోతారు. నిద్రపోగానే ఇక దొంగలు లేకపోతే అక్కడ ఉండే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వీళ్ళ మూటా ముల్లె అంతా కూడా దొంగతనం చేసేసి పారిపోయారు, ఇలాంటివి వింటుంటాం కదా. ఇంతేకాదు, ఎవరి మీదైనా రాజులకి లేదా గూఢచారులకి కూడా అనుమానం వచ్చిందనుకోండి ఎవరి మీదైనా, వెంటనే వాళ్ళకి వాళ్ళని ప్రేమగా పీల్చి బాగా కడుపు నిండా చాలా వేడివేడి వంటకాలు, మంచి రుచి కలిగినటువంటి పదార్థాలు కొసరి 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 వడ్డించి బాగా తినబెట్టేసి వాళ్ళు ఇంకా నిద్రలోకి జారిపోతారు వెంటనే. అప్పుడు నిజంగా వీళ్ళు గూఢచారులా, వేరే దేశం నుంచి వచ్చారా, లేకపోతే సరి అయిన వాళ్ళ కాదా అనేది అంతా ఎంక్వైరీ చేయడం కోసం అప్పుడు వాళ్ళ లగేజ్ అంతా తీసి వెతకడం ఇలా చేస్తుండేవాళ్ళు పూర్వం రాజుల కాలంలో. అంటే వీటి ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే, హెవీగా తిన్నప్పుడు వెంటనే ఎలాంటి వాళ్ళైనా సరే
నిద్రపోవాల్సిందే అని. ఎందుకు ఇలా జరుగుతుంది ఇది చూద్దాం. మామూలుగా మన శరీరం అంతా కూడా రక్తం ప్రసరిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ప్రసరించేటటువంటి రక్తం ఏం చేస్తుంది, మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణ వ్యవస్థ దగ్గర నుంచి ఈ మనం తీసుకున్నటువంటి ఆహారం తాలూకు పోషక విలువల్ని తనలోకి అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది కదా. మామూలుగా తీసుకునేదైతే మామూలుగా ప్రసరిస్తూ దాని రెగ్యులర్ సిస్టంలో వచ్చేసేస్తుంది. అలా కాకుండా బాగుంది కదా, వేడిగా ఉంది కదా అని ఒక నాలుగు ముద్దలు ఎక్కువ వేసేసాం అనుకోండి లోపల, అప్పుడేం చేస్తుంది, జీర్ణ వ్యవస్థకు పని పెరుగుతుంది కదా. ఆ జీర్ణ వ్యవస్థ తన కెపాసిటీకి మించి పని చెయ్యాలి అంటే ఇంకొద్దిగా ఎక్కువగా ఈ రక్త ప్రసారము దీని యొక్క తోడు తీసుకోవాల్సి ఉంటుంది. సరే, రక్తం కూడా ఎక్కువగా ఆ జీర్ణ వ్యవస్థ దగ్గర పనిచేయడం ప్రారంభిస్తుంది. మరి బాడీలో ఉండేది ఎప్పుడూ ఒకటే రక్తం కదా, ఒకే కొలతలో ఉంటుంది, కానీ ఒకసారి ఎక్కువైపోయి అలా ఉండదు కదా. కాబట్టి ఉండేటటువంటి రక్తంలోని ఎక్కువ భాగం జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి ఆ ఎక్కువైనటువంటి పోషకాలను తీసుకోవటంతో ఆ జీర్ణ వ్యవస్థ దగ్గరే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మిగిలినటువంటి శరీర భాగాల దగ్గర రక్త ప్రసారం తక్కువైపోతుంది. మిగిలినటువంటి భాగాలంటే బుద్ధి మెదడు అక్కడ కూడా తగ్గిపోతాయన్నమాట. సో ఇలాగా మొత్తం అంతా కూడా తగ్గిపోయిన ఆ సందర్భంలో మిగిలిన అవయవాలన్నీ కూడా డల్లిగా అయిపోతాయి. అలాగే బుద్ధి కూడా రెస్ట్ తీసుకోవాలి అని అంటుందన్నమాట. అంటే ఈ ఈ రక్తం ఎంత చక్కగా ప్రసరిస్తూ ఉంటే అంత యాక్టివ్గా ఉంటాం కదా మనం. అలా కాకుండా మిగిలిన అన్ని పార్ట్స్ అంతా ఉండేటటువంటి రక్తం అంతా కూడా జీర్ణ వ్యవస్థకు చేరడం, అలాగే ఈ బుద్ధి దగ్గర మెదడు దగ్గర కూడా ఆ రక్త ప్రసరణ తగ్గిపోవడం అయ్యే వరకు ఆటోమేటిక్గా బాగా డల్గా అయిపోతాం, వెంటనే నిద్రలోకి జారిపోతూ ఉంటాం అనమాట. అంటే మన కంట్రోల్లో మనమే ఉండమన్నమాట. ఈ ఈ లోపల జరిగేటటువంటి ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ ద్వారానే మనం మనల్ని మనం నియంత్రించుకోలేని స్థితిలో ఉండి నిద్రలోకి జారిపోతుంటాం. కాబట్టి అలా బాగా కమ్ముకున్నటువంటి నిద్ర వచ్చినప్పుడు కాసేపు అలాగా ఓ పావు గంట లేదా అర్ధగంట లోపు కాస్త ఒక చిన్న కునుకు తీస్తే ఆ పోషక విలువలన్నీ కూడా బాగా దేహం అంతా కూడా ఆ రక్తం తీసుకొని అక్కడ దాని పని ఎప్పుడైతే అయిపోయిందో డ్యూటీ, ఇక మిగిలినటువంటి శరీరం అంతా కూడా ఎక్కువ మోర్ ఎనర్జీతో మళ్ళీ తిరిగి పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం పడుకొని హాయిగా తినేసి పడుకొని నిద్రలేస్తే ఇంకే మోర్ ఎనర్జీగా మనం ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. బయటికి కనిపించేది ఇదే అయినప్పటికీ కూడా లోపల ఎందుకు ఇలా అవుతుంది, అసలు ఏమిటి కారణం అనేటటువంటి విషయాల్ని మనం పరిశీలన చేస్తున్నాం, చేద్దాం. ఎక్కువ తినటము తప్పు కాదు, నిద్రపోవటము తప్పు కాదు, లేవటం అంతకంటే తప్పు కాదు. కానీ ఒక్క విషయాన్ని గమనించాలి, తీసుకునేటటువంటి ఆహారం, అరిగేటటువంటి ఈ క్రియ ఏది కూడా మన ఓన్ రైట్స్ లేవు. వాడు నిర్దేశించాడు, మనం చేస్తూ ఉన్నాం కదా. మరి మనం చేయాల్సిన పనేంటి? పుట్టినందుకు పెరుగుతున్నందుకు బియ్యం గింజలు ఖర్చు పెట్టడం మాత్రమే మన లక్ష్యంగా లేకుండా మనం సమాజానికి ఏం చేయగలుగుతున్నాం, మనం ధర్మానికి ఎలాంటి సేవ చేయగలుగుతున్నాం, మన మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా, ఇలాంటి వాటి పట్ల ఒక చిన్న అవగాహన ఆలోచన కలిగి ఉంటే తప్పక మనం కూడా మన జీవితంలో ఆధ్యాత్మికం, ఆరోగ్యం, ఆనందం వీటిని పొందుతాం. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీ స్వామినారాయణ.